బద్రునాయక్ సార్, నేను సామాజిక ఉద్యమకారుణ్ణి. మొదటగా నేను ఢిల్లీ ఒక హ్యూమన్ రైట్స్ ఎస్సీఎస్టీ నేషనల్ కమిషన్ని కలుద్దామని ఢిల్లీ ప్రయాణం చేయడం జరిగింది. పాజిటివ్ వచ్చింది చెప్పి నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చి నన్ను గాంధీకి వెళ్ళాలని చెప్పి అయితే నాకు అప్పటి వరకు నేను చాలా ధైర్యంగానే ఉన్నా. ఏం కాదు, కరోనా వల్ల భయపడకండి, మీరు చాలా ధైర్యంగా ఉండండి, మీరు త్వరలో కోలుకుంటారని చెప్పి ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు కర్ణన్ గారు, సిపి గారు కూడా నాకు చెప్పడంతో నేను చాలా సంతోషపడి ఆనందానికి లోనయ్యి. కానీ నాకు పునర్జన్మ వచ్చింది, డాక్టర్ల సపోర్ట్ ఉంది, ఇట్లు యంత్రాంగం జిల్లా యంత్రాంగం సపోర్ట్ ఉందని చెప్పి నేను ప్లస్ ఆ మందులు కూడా నాకేమీ సింప్టమ్స్ లేకపోవటం వల్ల హైక్లోరోఫిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా ఇచ్చారు. కరోనాని ఈజీగా జయించదు. వాళ్ళు సింపుల్గా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా వేడి అప్పటికి వాళ్ళు వేడి నీళ్లు అక్కడ మనకు అవకాశం లేదు కానీ వేడి టీ ఇచ్చేవాళ్ళు. ఆల్టర్నేటివ్ దాని ప్రత్యామ్నాయంగా రోజుకి 2 సార్లు టీ ఇచ్చేవాళ్ళు. టీ ఇచ్చేయటం వల్ల వేడి కానీ మేము కూడా ఇంకా ఏదైనా మామూలు వాటర్తో కానీ పసుపుతో కానీ ఉప్పుతో కానీ పుక్కలించండి, మీరు వాటర్ని వాటర్తోనైనా పర్లేదు లేకపోతే అట్లా అని చెప్పి అట్లా ఇచ్చారు. వేడి నీళ్ళు అవకాశం లేకపోయినా మనకు టీ ఇచ్చారు. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా డే బై డే ఇచ్చేవాళ్ళు. అట్లా మనకు మేము కొంత ఆరోగ్యంగా ఉండటం ప్లస్ ప్రభుత్వం కూడా ఫస్ట్లో కొంత అటెన్షివ్గా ఉండటం వల్లే మేము సేఫ్గా అయ్యాం. దాంట్లో అందరి రకాల వైద్యుల సపోర్టు, జిల్లా యంత్రాంగం సపోర్టు, ప్లస్ మాకు ఏం రకమైన వేరే రకమైన డిసీజ్ లేకపోవటం వల్ల నేను చాలా సంపూర్ణంగా అసలు కోవిడ్ వస్తే భయపడాల్సిన పరిస్థితి లేదు. కానీ అది అనివార్యంగా సమాజంలో ఇప్పుడు కోవిడ్ అంటే ఏదో కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులు ఎఫెక్ట్ అయ్యి మాత్రమే చనిపోతున్నారు తప్ప కోవిడ్తో చనిపోయే పరిస్థితే లేదు. మనం ఏదైనా వేడి నీళ్ళు పాలు కానీ ఛాయ్ కానీ ఇంకేదైనా అట్లా జావాలు కానీ ఏదైనా తీసుకుంటే, మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ తీసుకుంటే తప్పకుండా మనం కోవిడ్ని 100% ఇంట్లో ఉండి కూడా జయించవచ్చు అనేది ఇప్పుడు నాకు అర్థమైన పరిస్థితి. ఇలా కోవిడ్ మాకు వచ్చింది, అయినా కానీ మేమేం భయపడలేదు, చాలా సపోర్టివ్గానే ఉన్నాంకి. పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చిన తర్వాత మేమందరం కొంచెం కూల్ అయినాం. ఇలా కోవిడ్ గురించి భయపడిన అవసరం ఏం లేదు, మనం చాలా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే ఫేస్ చేయగలుగుతాం. ఇలా భయపడే అవసరం లేదు, మనకి గవర్నమెంట్ అది చేస్తుంది. మేము ఆయనకు వచ్చినా కూడా మేము మంచిగా భయపడకుండా మేము మంచిగానే చూసుకున్నాం. ఆయనకి ఆయన భయపడ్డాడు, మాతోని కూడా దూరం ఉన్నా కూడా మేము ఎంతో దగ్గర ఉండి మేము మంచిగానే ఆయనకు చూసుకున్నాం. కానీ మేమైతే ఆయనకు పాస్ట్ వచ్చిందని మేము భయపడలేదు, ఆయనకు మంచిగా ఉన్నాం. మా బాబు మా పిల్లలు కూడా కలిసి మెలిసి మంచిగా కలిసి ఉంటేనే, బాబాయ్తో ధైర్యంగా ఉంటేనే.